షాన్ స్ట్రీమ్ విజువల్స్. ఇది బెర్లిన్ ఎర్త్క్వేక్ 8.5 రిక్టర్. ఇది నైరోబి ఎర్త్క్వేక్ 7.5 రిక్టర్. ఇది సిడ్నీ ఎర్త్క్వేక్ 8.7 రిక్టర్. ఈ ఏరియా సిస్మిక్ జోన్ లోకి రాదు, భూకంపం వచ్చే అవకాశమే లేదు. What caused this? You're right, Mike. PLO 31, PLO 42, PLO 78. ఈ మూడు ఓ అణు ఆయుధ పరిశోధన కోసం తయారు చేయబడ్డ ప్లూటోనియం వెపన్స్. ఈ శతాబ్దంలోనే ఎంతో శక్తి గల అణు ఆయుధమైన సార్క్ బాంబ్ కంటే దీనికి అంతం చేసే శక్తి 100 రెట్లు ఎక్కువ. ఈ మూడు వెపన్స్ ని ఓ ఇంటర్నేషనల్ వెపన్ మాఫియా దోచుకుంది. అర్థమైంది. ఇలాంటి వెపన్ ని భూమిలో పూడ్చిపెట్టి దాన్ని పేలేలా చేయడమే మ్యాన్ మేడ్ ఎర్త్ క్వేక్. బయట నుంచి చూసేవారికి సహజమైన భూకంపంలా అనిపిస్తుంది. ఈ మధ్య ఇండియాలో ఏర్పడింది అటువంటిదే. దీని వెనక ఎవరున్నారు? ఎవరున్నారో శత్రువులు ఎవరో తెలీదు, కానీ మిగతా రెండు వెపన్స్ ఇండియాలో పూడ్చబడ్డాయి, పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ప్లూటోనియం వెపన్ కైనా పేలడానికి సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది వాళ్ళకన్నా దొరికింది. సీక్రెట్ కోడ్ ని ఒక కంప్యూటర్ హ్యాకర్ తో హ్యాక్ చేయించి తెలుసుకున్నారు. హ్యాకర్ పేరు నటాషా, ఊరు బల్గేరియా, వయసు 21. తనని ట్రేస్ చేయడం కుదరలేదు. ఫస్ట్ వెపన్ ని సక్సెస్ఫుల్ గా డెటనేట్ చేశా. నెక్స్ట్ రెండు వెపన్స్ కి కావాల్సిన డిక్రిప్షన్ కోడ్ తన దగ్గరే ఉంది. నీడ్ టు ఫైండ్. ఇది టాప్ సీక్రెట్ మిషన్, అణు ఆయుధాలతో ముడిపడింది. బయటికి న్యూస్ పొక్కితే ఆ కారణంగా ఒక యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. సిఐఏ నుంచి 4, ఎఫ్బిఐ నుంచి 5, ఇంటర్పోల్ నుంచి 3. నటాషాని వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు. నేను ఇప్పుడు బయలుదేరాలి. ఇంకో 50 గంటల్లో తనని కనిపెట్టకపోతే పరిణామాలు విపరీతంగా ఉంటాయని ఒక ఇంటర్పోల్ ఉంది. ఒకవైపు గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంకోవైపు క్రిమినల్ గ్రూప్స్ అని లోకమంతా తన్ని వెతుకుతున్నారు. తను ఎవరి చేతికి చిక్కుతుందన్న దాన్ని బట్టే ఆ వెపన్స్ పేలుతాయా, పేలకుండా ఆపబడతాయా అని తెలుస్తుంది. The race is on. AK, what's the mission code? Operation Dawn. నీ టైం చార్ట్ లాక్ లో ఉందిగా. It's locked. Guys, it's locked. ఈ టైం చార్ట్ ద్వారా నువ్వు ఉన్న చోటు మాకు తెలుస్తుంది, మేమున్న చోటు నీకు తెలుస్తుంది. ఇంతవరకు నువ్వు చావుతో పోరాడావు, ఇకపై సమయంతో పోరాడతావు. Watch your steps, my friend. Will do. కొత్త అసైన్మెంట్, ఊరికి వెళ్ళాలి కదా, ప్రూఫ్ వెస్ట్ పెట్టాను, గన్స్ హాస్టర్ కూడా పెట్టేశాను, 3 జతలు బట్టలు పెట్టాను, చాలు కదా. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని ఇప్పటి వరకు నువ్వు ఒక్కరోజు కూడా బాధపడలేదా? అందరు వైఫ్లు వారి హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ నా హస్బెండ్ ప్రాణాలతో వస్తారని ఎదురు చూస్తుంటాను. నా హస్బెండ్ ఇలాంటి పని చేస్తున్నారేంటా అనిపించేది, బాధపడేదాన్ని. కానీ మరోవైపు నా హస్బెండ్ మాత్రమే ఈ పని చేయగలరు అనుకున్నప్పుడు గర్వపడేదాన్ని. బాధకి గర్వానికి మధ్య ఇరుక్కుని సతమతమైపోతున్నాను. ఈ పని పూర్తి చేస్తానని మాటిచ్చారు కదా. అయితే మీరు పూర్తి చేస్తారు, మీరు చెప్తే చేసి తీరుతారు. నాకు సామర్థ్యం ఉందని నాకు తెలీదు, కానీ అనుకున్న దాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తానని నువ్వు నమ్మకంతో ఎదురు చూస్తున్నావే, ఆ నమ్మకమే నేను ప్రతిసారి గెలిచేలా చేస్తుంది. ఏకే, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అభిమానం ఇన్నాళ్ళు ఒక భావంగానే ఉంది, కానీ ఈరోజు అది జీవం పోసుకుని నాలో మన బిడ్డగా పెరుగుతోంది. మార్నింగ్ నాన్న. నేను మీ యాప్స్ ని చెప్పు. యాప్స్ ఇంతకాలం అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలవబోతుంది నాన్న. జాగ్రత్త నాన్న, ప్లీజ్ కోపడకరా. ఇన్నాళ్ళు అగ్గిపెట్టె లాంటి రూమ్ లో ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ అంటూ నాలో ఉన్న ఫైల్ ని ఫైల్ అనుచించాను నాన్న. ఎవరితో కలిసి ఫీల్డ్ వర్క్ ని అటాక్ విద్య నేర్చుకోవాలనుకున్నాను, ఆ ఎక్స్ట్రాడినరీ ఫీల్డ్ ఆఫీసర్ ని కలవబోతున్నాను నాన్న.
మళ్ళీ చేశానన్నా. ఐ థింక్ ఐ స్పాటెడ్ హిమ్, ఐ విల్ కాల్ యు బ్యాక్. సార్, నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన లోకల్ లాంగ్వేజ్ అసిస్టెంట్. ఈడికంటే అర్హత నాతో కలిసి వర్క్ చేయడానికి అని అనుకోవచ్చు, కానీ ఇంత మందిలో మౌన్ తెలియని వ్యక్తిని కనిపెట్టి మాట్లాడుతున్నాను చూసారా? అదే సార్ నా అర్హతగా నేను నమ్ముతున్నాను. టూరిస్ట్ గైడ్. షిట్. సార్ దిస్ ఈస్ యాప్స్. తెలుసు, మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్స్ మీకు ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటాయి నాకు తెలీదు, కానీ యాప్స్ మీ సర్వీస్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. నా నాలుగు నాలుగు లాంగ్వేజెస్ తెలుసు సార్, సర్బియన్, రష్యన్, జర్మన్, అల్బేనియన్. నీ మెడ మీద ఇట్స్ ఎ టాటూ మీనింగ్ పవర్. అవసరం అవుతుంది. ఓ ఇస్ ఇట్? బట్ ఐ యామ్ వెరీ లక్కీ సార్. ఐ నో సార్, మీతో వర్క్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీని నాతో వర్క్ చేసే వాళ్ళు త్యాగం చేశారు, అదే ఎందుకు అర్థం కావాలి. ఇస్ ఇట్? సూనర్ ద బెటర్ సార్. మనకందరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని బట్టి నటాషా వరల్డ్ మొత్తం సీక్రెట్ గా తిరుగుతుంది. వచ్చి రాగానే నటాషా ఈవులను ఉందని చెప్పారు చూసారా? బ్రావో, నాకేం చెప్పాలో తెలియట్లేదు. మంచి కాఫీ చెప్పు. నటాషాని స్పాట్ చేసిన సీసీటీవీ ఫుటేజెస్ ని ఫైల్ అప్ చేయండి. డెవలప్ గైస్, లెట్స్ డు దిస్. హలో, ఏవండి? ఏంటి హాసిని, డైరెక్ట్ గా చెప్పుండొచ్చుగా? డైరెక్ట్ గా చెప్పుంటే మీరు సంతోషించుండేవారు. భర్త మొహంలో ఆ సంతోషాన్ని చూడడం భార్యలకి ఓ పెద్ద వరం. బాధని చెప్పి ఉద్యోగానికి వెళ్లే భర్తని డిస్టర్బ్ చేయడం ఎంత తప్పో, అదేవిధంగా సంతోషాన్ని చెప్పి ఉద్యోగానికి వెళ్లే భర్తని డిస్టర్బ్ చేయడం అంతే తప్పు. ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను. బాయ్. టేక్ కేర్. నటాషా ఫేస్ 100% మ్యాచ్ సీసీ క్యామ్ ఇమేజ్, 80% మ్యాచ్ సీసీ క్యామ్ ఇమేజ్, 60% మ్యాచ్ సీసీ క్యామ్ ఇమేజ్. దట్స్ ద వన్. ఈ రోడ్లో నేను నటాషా ఎక్కువసార్లు స్పాట్ అయింది. Any important landmarks in this road? Yeah, type, sir. Airport? No, sir. Tram stations? No, sir. Schools? No, sir. Malls? No. Pubs? No. Itu vai pedana hospital unda? Avun, sir. Princeton Hospital. City lone pedda hospital. Hello, mister. Thank you. Princeton Hospital, right? Get well. Thank you, uncle. Good morning. Good morning, sir. Can I have the faculty list, please? Sure. Few doctors in the next 20 minutes, though. Conference hall, don't hurry. Apps. Rendu cappuccino kavali. Sir. క్యాష్ గురించి వరి అవ్వకండి. 20 మంది ఉన్నారు, 2 క్యాపుచినో సరిపోవని నేను సస్పెక్ట్ చేస్తున్నాను సార్. యాప్స్, 2 క్యాపుచినో ప్లీజ్. వెల్, ఓకే. ఇట్స్ అ వండర్ఫుల్ డే, రైట్? ఆర్ట్ యు ఆల్ గ్లాడ్ టు బి అలైవ్? మీరందరూ డాక్టర్స్, ఉన్నతమైన పవిత్రమైన వృత్తి చేస్తున్నారు, దాన్ని గౌరవిస్తున్నాను. నేను ఓ వృత్తి చేస్తున్నాను. ప్రాణాలు పోయడం మీ వృత్తి అయితే, నా వృత్తి వాటిని తీయడం. కనిపెట్టలేని వాళ్ళని కనిపెట్టడం, చంపలేని వాళ్ళని చంపడం. That's my job. నేను ఎలాగైతే మీ వృత్తిని గౌరవిస్తున్నాను, అలాగే మీరు నా వృత్తిని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మీ ముందున్న ల్యాప్టాప్ లో ఓ ఇమేజ్ వస్తుంది, 30 సెకండ్లు, మీరు దాన్ని చూడాలి. జెంటిల్మెన్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, మీరు బయలుదేరచ్చు. డాక్టర్ ఆల్ఫ్రెడ్. సార్, 2 క్యాపుచినో. యాప్స్, 2 క్యాపుచినో ఈయనకి ప్లీజ్. థ్యాంక్ యూ.
రెండు క్యాపిచినోలు చెప్పింది ఈ డాక్టర్ ని క్యాప్చర్ చేయడానికి. ఆల్ఫ్రెడ్, సపోజ్ మనకి టైం ఉండుంటే ఇదే క్యాపిచినోని కాఫీ షాప్ లో కూర్చుని రిలాక్స్డ్ గా తాగుతూ ఈ అమ్మాయి తెలుసానని ఉండేవాడిని. నువ్వు అయ్యో ఎవరి అమ్మాయి నాకు తెలియదు అని నటించుండేవాడివి. అప్పుడు నేను నా స్టైల్ అడుగుండేవాడిని, నువ్వు చెప్పేవాడివి. దట్ టేక్స్ టైం. ఇంకా మనకి ఎంత టైం ఉంది ఆల్ఫ్రెడ్? మనం ఒక గేమ్ ఆడదాం. నేను నిన్ను మూడు ప్రశ్నలు వేస్తాను, నువ్వు వాటికి సరైన సమాధానం చెప్తే నీ గుండె మీద ఉన్న మూడు డాట్స్ తొలగిపోతాయి. కూడానే తిరుగుతున్నా, మూడొకటి తెలియకుండా ముగ్గురు గన్మెన్లను ఎప్పుడు సెట్ చేశాడు? ఫోకస్ ఫోకస్ యాప్స్. నువ్వు ల్యాప్టాప్ లో చూసిన అమ్మాయి నీ దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వచ్చిందా? తెలుసా, నొప్పున్నాడు సార్. యాప్స్ డాక్టర్ గేమ్ ని షార్ప్ గా అర్థం చేసుకున్నారు కదా? డాక్టర్ గేమ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్. కానీ గుండు కానీ గన్ ఇటువైపు తప్పదనండి, అన్ని వాటిలో ఒకేలా ఉండవు సార్. ఆ అమ్మాయికి నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసి తన మొహాన్ని మార్చావా? అవునన్నా సార్. సర్జరీ తర్వాత ఆ అమ్మాయి మొహం ఎలా మారిందో నీకు తెలుసుగా? నేను చెప్పేది నిజం. మార్పున కట్టు తీసే లోపలే అమ్మాయి పారిపోయిందంటారు సార్. సర్జరీ తర్వాత అమ్మాయి మొహం ఎలా ఉందో తెలియదంటారు సార్. నేను చెప్పేది నిజం. దయచేసి నమ్మండి, బతుమతున్నారు సార్. మనం ఇప్పుడు కనిపెట్టాల్సింది మారిన అమ్మాయి మొహాన్. సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ సక్సెస్ ని మనం పెద్దగా సెలబ్రేట్ చేద్దాం. గెలుపుకు ముందే విందు వినోదాలు, గెలిచాక బిర్ర బిగడాలు మన చరిత్రలోనే లేదు. యాప్స్ టెల్ మీ బడీ, ఐ థింక్ వి ఆర్ గెటింగ్ క్లోజర్ టు నతాషా. బ్రావో, దట్స్ ఓకే. 20% మ్యాచ్ అవుతున్నట్టు ఓ విజువల్ వచ్చింది కదా, అదే ప్రస్తుతానికి తన మొహం. ఆ 20% మ్యాచ్ ఎక్కడెక్కడ స్పాట్ అయిందో జీపీఆర్ఎస్ కోడ్స్ అన్ని పిన్ పాయింట్ చేసి ట్యాగ్ మీ ఇన్. నౌ వి నీడ్ టు హంట్ ద న్యూ ఫేస్. హలో, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐ నీడ్ మీ కాల్. వెరీ అర్జెంట్. లిటరటీ, ద హంట్ ఇస్ ఆన్. గెట్ యువర్ స్టేషన్స్. ఫైల్ అప్ ఆల్ ద సీసీటీవీ క్యామ్ ఫుటేజ్ అండ్ రిపోర్ట్ టు మీ ఎవ్రీ 3 మినిట్స్. క్విక్. ఎంతో సీక్రెట్ విషయాన్ని సిల్లిగా కాయిన్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈయన దగ్గర మనం నేర్చుకుందామని వస్తే మనమే ఒక్కొక్కటిగా ఈయనకి నేర్పించాల్సి వస్తుంది. ఓకే, విల్ డూ దట్. నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు. అవును సార్, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు, నీ పిల్లిగడ్డాన్ని గోకుంటూనే చెప్పు. సార్ సార్, ఇంత సీక్రెట్ విషయాన్ని పబ్లిక్ బూత్ లో మాట్లాడుతున్నారు. మీ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే నన్ను అడుగుండొచ్చుగా. ఇందులో సిగ్గెందుకు సార్? సార్ ఇక్కడ రీఛార్జ్ చేయరు. సార్ టైం అవుతుంది సార్, ఇప్పుడు ఈ డ్రాయింగ్ అవసరమా? సార్ మీకు కాఫీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కేసు మీద లేదు. మెదిలో రికార్డ్ అలా బా. Voyons, qui est ce garçon? Oui, oui. Nous devons les trouver et les suivre. Maintenant. Sugar. షుగర్ ఉందా? షుగర్, షుగర్ అడిగా. షుగర్ ఉందా సార్? అంటే ఇది మీ ఫ్రెండ్లు కాదా? ఎలా షుగరే కదా అడిగాడు, నీ సొమ్ము అడిగారా? షుగర్ ఉందా? షుగర్ పబ్లిక్ ఫోర్ లో మాట్లాడిన 5 నిమిషాల కల్లా నాకు స్పాట్ పెట్టడానికి వచ్చారు. వీళ్ళ నెట్వర్క్ నాకు నచ్చింది. వై ద హెల్ డిడ్ యు ఫాలో మీ? అంటే కాయిన్ ఫోన్ లో మాట్లాడింది వీళ్ళని కాయిన్ చేయడానికి అన్నమాట. తొందరపడి అడ్రస్ చేశామే, సారీ అడుగుదామా? పర్వాలేదు. ఈ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నారు? 120 కంట్రీస్ టు ఎస్ఎఫ్వి. 120 కంట్రీస్ ఆ అమ్మాయిని వెతుకుతున్నాయి. హెల్ ఫర్ ద మిల్ క్రోర్. ఆ అమ్మాయి వాల్యూ 10,000 కోట్ల. వీళ్ళు స్వయంగా వేటాడకుండా ఎవరో వేటాడిందని లాక్కు తినే కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. నేను ఇప్పుడు ఈ అమ్మాయిని వెతుకుంటూ వచ్చినట్టు ఇంకెవరైనా వెతుకుంటూ వచ్చుంటారు. వీళ్ళు వాళ్ళని ఫాలో అయి ఉంటారు. వాళ్ళెవరో అడుగు,
La fille avait un amant. Le groupe Albany. నటాషాకు బాయ్ఫ్రెండ్ ఉన్నట తన్ని కిడ్నాప్ చేయడానికి అల్బేనియన్ గ్రూప్ వాడిని కిడ్నాప్ చేసిందట. ఆ అమ్మాయి కొల్లవరు అన్నాడు. వాడిని అల్బేనియన్ గ్రూప్ కిడ్నాప్ చేసి దాన్ని పట్టుకోవడానికి వాడే ఎరవుతాడు. ద మేస్ ఇస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. సర్ 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 ఆ నోట్ అక్కడ ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? కాఫీ తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళడం తప్పు. ఏంటి సార్, మీ ఇష్టాన్ని షూట్ చేస్తున్నారు, లోపల 11 ఎవిడెన్స్ ని వదిలేసిస్తున్నాం మనం. దీనికి ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఫారెన్సిక్ క్రైమ్ అనాలిసిస్ అని పెద్ద లిటిగేషన్ ఇరుకుంటాం సార్ ఇద్దరం. ఎంతో పేపర్ వర్క్ సార్, 11 ఎవిడెన్స్ సార్. ఇటువైపు రా. నేను అటువైపు రావడం ముఖ్యమా సార్? సగం తిన్న బర్గర్, కాఫీ కప్, షుగర్ అన్నిటి మీద మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. ఇటువైపు రా. ఏ సార్, ఇటువైపు ఉంటే ఏంటి తప్పు? 11 ఎవిడెన్స్ సార్. 11 కాదు, 11 సార్. బర్గర్, కాఫీ కప్, షుగర్ డబ్బా నా కళ్ళద్దు. అంటే 12 ఐటమ్ బావా? అయ్యో, నెక్స్ట్ వన్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు? మీరు ఎక్కడికైనా వెళ్ళారు సార్, ముందు నేను దీనికి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం వైలెన్స్ జరిగేలా ఉంది. అప్పుడు ఆ బోట్ హౌస్ లో జరిగిందంట రొమాన్స్ సార్. ఇది వేసుకో అమ్మయ్యా. బుల్లెట్ ప్రూఫ్. థ్యాంక్ యూ సార్. ఇది కురేషాకి సర్బియాకి మధ్య ఉన్న బోర్డర్ సార్. సార్ డేంజరస్ ప్లేస్ సార్, ఫుల్ ఫోర్స్ తో వద్దాం సార్. మనకు వద్దు కదా సార్, పోదాం సార్. ఏంటిది, శవాలు దారి చూపిస్తున్నా? చొక్కా లేకున్నా పర్వాలేదు, చర్మం లేకుండా ఉన్నారే. వచ్చిన దారి కూర్చున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం సార్. చెప్పేమంటారా? చెప్పు. 1 మినిట్ సార్. మై డాడ్, మై సన్, నేను నీ కొడుకు అప్పారావు మాట్లాడుతున్నా. చెప్పబ్బా. యాప్స్ సార్, అదే సార్ నా ఒరిజినల్ పేరు. 4 భాషలు తెలిస్తే 4 కూడా ఉన్నట్టు అన్నావుగా. ఆ 4 నమ్మను, నీ కొడుకుని మోసుకుపోవడానికి. మై డియర్ అప్పారావు. సార్ ప్లీజ్ సార్, ధైర్యం చేసి చెప్పేద్దామా? చెప్పే. సూసైడ్ కూడా ఎంత స్టైల్ గా చేయిస్తున్నాడు, చావు ఖాయం. మై ప్రిస్లిప్ ఆస్బికే. చెప్పాను సార్, పాపం సార్, వాళ్ళ బాస్ బామ్మ పోయిందట, ఊరెళ్ళట, 3 రోజుల తర్వాత వస్తాట. మనం ఇప్పుడు వెళ్ళే తర్వాత వద్దాం సార్. నేను చెప్పింది నువ్వు చెప్పలేదు. మీకు అల్బేనియన్ భాష తెలుసా? వీడేం మాట్లాడలేదని తెలుసు. స్టాప్ కిడ్డింగ్. You are not the boss. In my country, the man who wields the gun, he is the boss. Abs, gate lock chahiye. మా ఊర్లో గన్ను వాడిని వాడారా బాస్?
glass. Right side, right side. Okay, sir. బీపీ పెరుగుద్ది, బీపీ పెరిగితే బ్లడ్ ఫ్లో పెరుగుద్ది. ఇంకో 15 నిమిషాలు నీకు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు బతుకుతావు. నీకున్నది ఒకే ఒక చాయిస్, రక్తం చిమ్మే స్పాట్ ని నీ చేత గట్టిగా అరిగి పట్టుకుంటే 15 నిమిషాలు అన్నది 20 నిమిషాలు బతుకుతావు. యు డిసైడ్. నాకు కావాల్సిందే ఒకే ఒక ప్రశ్నకి సమాధానం. ఈ అమ్మాయి నా పరిని ఎక్కడ దాచిపెట్టావు? అది పట్టుకో, అది పట్టుకో. మేక్ ఇట్ క్విక్, టైం లేదు. నాకు అది పట్టుకో, అది పట్టుకో. చెప్తున్నారు సార్. నైస్. అమ్మాయి లవర్ని వీళ్ళే కిడ్నాప్ చేశారు. మీకు ప్రాశ్వరే ఆ అమ్మాయి ఎక్కడో చెప్పమని వాడు కొట్టారు. ఆ దెబ్బల కాడ చచ్చాడు. చెప్పు మై ఫ్రెండ్. ఏకే, దాదాపుగా మ్యాచ్ అయ్యే అమ్మాయి మొహం ఎక్కడెక్కడ స్పాట్ అయిందని అడిగావుగా. యాప్ డీటెయిల్స్ అందా. వి హ్యావ్ పిన్ పాయింటెడ్ ద లొకేషన్. ఎక్కడైతే నీ టైం చార్ట్ ఇప్పుడు సింక్ అవుతుందో, ఎక్కడైతే నువ్వు ఇప్పుడు ఉన్నావో దాని పక్కనే తను ఎన్నోసార్లు వచ్చి వెళ్ళింది. ఇప్పుడు చెప్పగలవా? రేచల్, 12/2/2017 సార్, ఆ అమ్మాయి లవర్ ని ఇక్కడ ఎప్పుడు లాక్ చేసి ఉంచారు అడుగు. 12/2/2017 అదే డేట్. ఐల్ కాల్ యూ బ్యాక్. తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఇరుక్కున్నాడని తెలిసి నతాషా ఇక్కడికి వచ్చింది. ఏదో రకంగా తను వీడితో కమ్యూనికేట్ చేసింది. ఈ ఆల్బేనియన్ ఏరియా మొత్తం గాలించి వెతికింది. కానీ ఎలా, ఏ రకంగా కమ్యూనికేట్ చేసి ఉంటుంది? బాడీ ఎక్కడుందో అడుగు. సార్, ఓపెన్ చేయనా? ఓపెన్. ఫోటోస్ తీ సార్. Hamilton Hospital. Hello. This is regarding an individual found unconscious with your hospital tag C2386. C2386 is cardiology department, sir. Right now connecting you. Thank you. C2386. ఇది ఒక పేస్ మేకర్ కోడ్. పేస్ మేకర్. ఇది పేషెంట్ హార్ట్ లో పెట్టి హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేసే ఎక్విప్మెంట్. Can you track and locate an individual with your pacemaker? ఆ చేయొచ్చు, బట్ పేస్ మేకర్ ఆఫ్ అయి ఉంది. పేషెంట్ బతికే ఉన్నారా? I'll call you back. ఈ పేస్ మేకర్ వీడి గుండెల్లో ఉన్నందువల్ల, తను కంప్యూటర్ హ్యాకర్ అయినందువల్ల కరెక్ట్ గా ట్రాక్ చేసుకుంటూ వీడి ఉన్న చోటుకు వచ్చేసింది. లోపలికి రాలేకపోయింది. వీడు చచ్చాక పేస్ మేకర్ ఆగిపోయింది. తను కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఈ పేస్ మేకర్ కి ప్రాణం పోయాలి.
తనని పట్టుకోవడానికి ఇదే సరైన వాడితో మాట్లాడుతున్నావు? సార్, ఇక్కడి నుంచి బయటపడడానికి దొడ్డిదారి ఏమైనా ఉందని అడుగుతున్నాను సార్. కమే, వచ్చిన దారిలోనే పెడదా, ఇది మనల్ని కాపాడుతుంది. మిమ్మల్ని పెద్ద ఆఫీసర్ నమ్మొచ్చు, బుల్లెట్ ప్రూఫ్ అనేది అన్నింటినీ కాపాడుతుంది. కమ్.